కాంటెంపరీ ఇష్యూస్ని దాన్ని తీసుకొని సినిమాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు మనకున్న ఇష్యూస్ సో మెనీ ఉన్నాయి. డిమోనిటైజేషన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దాన్ని ఇచ్చేసే వాళ్ళు, స్వాగతించే వాళ్ళు. సో ఇలాంటి దీని మీద ఏమైనా సినిమా? బాగా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా నల్లధనం పాయింట్. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు నల్లధనమైన విషయం ఏమవుతుందో, వనీర్బెక్కని కట్టిపోయాడు నాకు. ఇలా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే పెద్ద నోట్లు రద్దు చేసి అవినీతిని అరికట్టి నల్లధనాన్ని మొత్తం లేకుండా చేసి ప్రజల్లో ఒక గొప్ప ఆనందాన్ని ఉండేటట్టు చేయాలని ఆయన ఏం చేస్తున్నాడో అది ఈ సినిమా నల్లధనం. ఈజ్ ఆయన రైటరు, ఆయన డైరెక్టర్. నెక్స్ట్ నేను తీస్తున్నాను నరవాహనం. నా సినిమా ఏం చెప్తున్నానండి, పెద్ద నోట్ల రద్దు ఏమవుతుందో నల్లధనం అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు చేసిన విధానం ఏమవుతుందో ఆలోచన చాలా టాప్ అండి. వేరే ఆచరణ అట్ట ఫ్లాప్ అండి. దిస్ ఇస్ మై ఫీలింగ్. నరవాహనం ఎందుకని, ఈ నల్లధనం ఎంత, జస్ట్ 6%. రిమైనింగ్ 94% ఏంటి, బంగారంలోన, విదేశీ బ్యాంకులో దాచుకున్నదా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోన, షేర్స్లోన, అనేక రకాలుగా మొత్తం మింగిలైపోయి ఉంది. ఓన్లీ 6% నల్లధనం. ఈ నల్లధనం వెలితీయడం కోసం ఆయన సడన్గా ఈ సర్జికల్ దాడిలాగా, ఎకనమికల్గా సర్జికల్ దాడిలాగా మొత్తం ఏమైతే దాడి చేశాడైనా, దానివల్ల ఈ 50 రోజుల తర్వాత కనీసం 111 మంది చనిపోయారు. అలాగే ఎంతోమంది మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా రోడ్ల మీద, ఏటీఎం బ్యాంకులు వీటి మీద మొత్తం ఉండడం వల్ల ఏమవుతుందండి, మానవ వనరుల శక్తి ఎంత నశించిపోతుందండి. అంటే 20 ఇయర్స్ బ్యాక్కి మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోయింది. ఎంతమంది నిరసానిస్తున్నారు, ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, చిల్లర వ్యాపారస్తులు, వాట్ నాట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఇన్క్లూడింగ్ అవర్ సినిమా ఫీల్డ్, ఉదారెండ మొత్తం చాలా దెబ్బతింది. సో నేనేమంటాను, నరేంద్ర మోడీ గారు ఏ ఆశయంతో 14 లక్షల కోట్ల పైన ఉన్న నల్లధనం క్యాష్ రూపంలో ఉన్నదాన్ని సమాధాన మంత్రులు కూడా 14 లక్షల రూపాయలు ఏమైందండి, ఏం సమాధానం కదా, చేరలా, ఏం చేరలా, మహాజీతం చేరదండి. ఓ 50,000 కోట్లు, 50,000 కోట్లు మళ్ళీ అందులో కొత్త నోట్లు ముద్రించడం కోసం ఇంకో 30,000 20,000 కోట్లు పడుతుంది. అంటే 30,000 కోట్ల కోసమా ఇంత ఎకనమికల్ బ్యాక్డ్రాప్ మొత్తం తీసుకున్నది? ఇలా కాకుండా అన్నింటినీ మించి ఏమైందండి, ఎవరైతే నల్ల కుబేర్లు ఉన్నారో మీరు డబ్బు కట్టేసేయండి, అందులో 50% మీరు తీసుకుని అంటున్నారండి. అంటే నల్లధనం చేసే వాళ్ళని, అవినీతి చేసే వాళ్ళని శిక్షించకుండా 50% ఇవ్వడం అంటే, అంటే మీరు లీగలైజ్ చేస్తున్నారా, మీరు అవినీతిని ప్రోత్సహిస్తున్నారా, లంచం ఇస్తున్నారా, అది ఎంత దుర్మార్గం ఉండేది. సో వేర్ ఇస్ ది పనిష్మెంట్, వేర్ ఇస్ ది పనిష్మెంట్? చివరికి దీనివల్ల ఏమైంది, ఈ నల్ల కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బు మొత్తాన్ని పేదవాళ్ళ కోసం ప్రకటించిన జన్ధన్ పథకం ఏమవుతుందో, వాళ్ళకి అందులో కనీసం క్యాష్ కూడా లేదు అకౌంట్లో. వీళ్ళు చేసేయడం వల్ల మళ్ళీ 100,000 రూపాయలకి ఒక 20,000 వీళ్ళ కమిషన్ చెప్తే వాళ్ళకి లేనిపోని లంచాల పేరు కమిషన్ అలవాటు చేశారు. బ్యాంకుల్లో అధికారులు మొత్తం తినడం మొదలుపెట్టారు. ఈ రకంగా ఏమిటి, నల్ల కుబేరు డబ్బు మొత్తం చాలా తెలివిగా వెయిట్ చేసుకున్నారండి, సేఫ్ అయిపోయారు, సేఫ్ అయిపోయారు. ఏది ఎక్కడ 50 రోజులతో చూడండి అన్నాడు, ఏమి వెళ్ళిన కొండ తవ్వి ఏలు కనబట్టినట్టు కూడా లేదు. జస్ట్ కుక్కలకి ఎంగిల మీద వేసినట్టు జస్ట్ ఆయన ప్రకటిస్తారండి, పిచ్చులు గింటలు ప్రకటిస్తారండి. దిస్ నాట్ కరెక్ట్, దిస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఒక్కటి గుర్తుకోలేదు, అన్నింటినీ మించి ఏంటంటే కొంత మీడియా కూడా ఆ రకంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదండి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. లైన్లో నిలబడకపోతే వాడు దేశమంత్రుడు కాడా, ఎంత భరిస్తున్నాడు, బీభత్సం చేస్తున్నాడు, సహనం వహిస్తున్నాడు, వాడు దేశమంత్రుడు కదా. అంటే నా సహనాన్ని, నా ఓర్పుని మొత్తం నశింపు చేసేసి నేను ఇలా విమర్శిస్తే నేను దేశద్రోహినా? ఈ నోషని భావజాలను తీసుకురావడం కోసం మీడియా, కొంతమంది మీడియా అందరూ కాదు, కొంతమంది చాలా గొప్పగా చెప్తున్నారు, ఉన్నదంటూ కొంతమంది పరిగెట్టుకొని ప్రోత్సహిస్తున్నటువంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నరేంద్ర మోడీ గారిని, మీరు అనుకునే ఆశయం ఏమవుతుందో అది నెరవేరాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల ముందు మీరు ప్రకటించిన విదేశ బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సుమను తెస్తాను అన్నారు, అది తీసుకురండి. ఈ నల్లధనం మీరు వెలిదీస్తాను, ప్రజలకు మంచితో అని చెప్పారు, ఏం పంచారు మీరు, మాకు చూపించండి. మేము ఏమనిపిస్తున్నాం, మేము అనిపిస్తుంది కదా, మిమ్మల్ని మేము చాలా మెచ్చుకుంటాం, మేము అనిపించట్లేదు సార్ కదా, బాధలు పడుతున్నాం, హింసపడుతున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేసుకుంటాల్సిందంటే, దట్ ఈస్ వెరీ గుడ్ రైట్, గోదావరి గొట్టుని అవతల గొట్టు చేస్తే చాలా గొప్ప ఉంటుందని చెప్పినప్పుడు, యువతల గొట్టు నుంచి అవతల గొట్టుకు వెళ్ళడం కోసం మనుషులు ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఏం చేయాలి, ఈత నేర్పాలి. ఈత నేర్పి అవతల గొట్టు చేరితే అక్కడ ఉన్న స్వర్గలోకి మీద మనం చూడొచ్చు, హ్యాపీగా అనిపించండి. మీరు ఈత నేర్పకుండా ఏం చేసి పడితేప్పారండి, పడే ఇస్త్రి పాడితేప్పారు గోదావరిలో, వాడు హెల్పర్ కొట్టుకుంటున్నాడండి. ఆ పరిస్థితి అయిపోయింది. ఎంతమందికి డిజిటల్ ఫార్మేషన్ తెలుసండి భారతదేశంలో? 70% ఎగిన ఎక్కువ మంది పల్లెల్లో ఉన్నారు కదండి, మొబైల్స్ లేని వాళ్ళే, మొబైల్స్లో చాలామంది ఉన్నారండి. సో డిజిటల్ ఫార్మేషన్ తెలియాలంటే కనీసం మినిమం 10 ఇయర్స్ పడుతుంది దానికి. ఈ 10 ఇయర్స్లో ఇప్పుడు హింస అవసరమా?
ఒక అన్నింటి నుంచి నరేంద్ర మోడీ గారు ఇలాంటి యొక్క డిసిషన్ తీసుకునే ముందు ఇది మన పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి అపోజిషన్తో చర్చించాలి, బుద్ధిజీవితో చర్చించాలి, అందరితో చర్చించాలి. ఇలా చేస్తున్నాను డిసిషను, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ప్రజాస్వామ్య విలువలు కూడా ఆయన కాకుండా ఒక నియంత్రిత పోకడగా సడన్ దాడి చేసాడు సరే, ప్రకటన చేసాడు, అది ఎందుకో నాకు బాధాకరంగా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన టాపే, ఆచరణ మాత్రం అట్లా ఫ్లాపు. కాబట్టి దయించి ప్రజలను ఇబ్బంది పట్టుకుని ఉండడం కోసం మీరు ఆచరణ ఎలా చేస్తే బాగుంటుందో అదే నొప్పికన్నా చేయండి అని నేను వారిని విజ్ఞప్తి